హాయ్ నమస్తే అండి, నేను వెంకటలక్ష్మి. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం అండి. ఈవేళ మనం ఇడ్లీ రుబ్బుతో పునుగులు ఎలా చేసుకోవాలో చెప్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు కొంచెం ఇడ్లీ పిండి రుబ్బు మిగిలితే నేను ఇలాగా పునుగులు వేస్తున్నానండి. సాయంత్రం మాటలు టిఫిన్ కింద బాగుంటుంది అందుకని చేస్తున్నాను. దీంట్లోకి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. అల్లం, పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి కట్ చేశానండి, పెద్ద ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ కట్ చేశాను, చక్కగా కలిపి పెట్టేసుకొని మన పునుగులు వేసేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నామండి డీప్ ఫ్రైకి. మనం దీంట్లో జీలకర్ర వేసానండి ఒక స్పూను. మొత్తం కలుపుకొని మన పునుగులు వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. మనం అలా చక్కగా ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని మనం ఇలా వేసుకుందాం. చూసారు కదా, చక్కగా వెళ్ళిపోయి మనం తీసుకున్నామండి. చూసారు కదండి, ఎంత చక్కగా మనకి ఇడ్లీ రుబ్బుతో మన పునుగులు రెడీ అయిపోయి చాలా స్మూత్గా ఉంటాయండి. ఏం గట్టిగా కూడా ఉండవు, బాగుంటాయి గుల్లగుల్లగా. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.
నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.